नमस्ते वेलकम टू श्री सत्य न्यूज नेनु मी आदिलक्ष्मी ఎర్రగొండపాలెంలో రెండవ విడత జాబ్ మేళ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ ఆడిటోరియంలో ప్రారంభించారు. జాబ్ మేళలో 25 కంపెనీలు పాల్గొన్నాయి. జిల్లా నలుమూలల నుండి సుమారు 1000 మంది నిరుద్యోగ యువకులు జాబ్ మేళలో పాల్గొన్నారు. డిఆర్డీఏపిడి బాబురావు, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఆర్ లోకనాథం తదితరులు పాల్గొన్నారు. మేమిద్దరం పొత్తులనే ఉన్నాం. बीजेपी तो కొనసాగే విషయమై వారితో కలిసినప్పుడు అదే మాట్లాడతామని बीजेपी రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేన అధినేత గురించి వ్యాఖ్యానించారు. ఒంగోలు వచ్చిన సందర్భంగా విష్ణుప్రియ కన్వెన్షన్ సెంటర్లో సోము మీడియాతో మాట్లాడారు. సమావేశంలో बीजेपी రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణరాజు, జిల్లా అధ్యక్షుడు సిరిసనగండ్ల శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు శివారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యోగయ్య యాదవ్, మహిళా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలయిక తర్వాత బీజేపీకి ఇబ్బందికరంగా ఉందా అన్న ప్రశ్నకు మాకేమీ ఇబ్బంది లేదు, చాలా ఫ్రీగా ఉన్నామని సోము స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఖరి వల్లే టీడీపీ జనసేన కలిసిందని, దీనిని నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేస్తారని మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై మాట్లాడేందుకు సోము నిరాకరించారు. నేనొకటి చెబితే ఇంకో మాట వస్తుంది, నీ వల్ల దూరం పెరుగుతుందని వ్యాఖ్యానిస్తూ కన్నా విషయమై నో కామెంట్ అని వీరాజు అన్నారు. రెండు వారే చెప్పారు, మోడీ గారితో మాకు సంబంధాలు ఉన్నాయని కూడా వారు చెప్పారు. అంటే చాలా దగ్గరగా మోడీ గారు ఉంటే, కేంద్ర నాయకులు ఉంటే నా మూలంగా దూరం ఏముంటుంది? డైరెక్ట్గా వారికి నేను ఈ విషయాన్ని మీద ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఎందుకంటే కాంట్రడిక్టరీగా ఒక మాట చెప్తే ఒక మాట వస్తుంది కాబట్టి. అన్నీ మీరు చూస్తున్నారు, వారికి దగ్గర మొన్న జరిగినప్పుడు నేను వెళ్ళి కలవడం కానీ, వైజాగ్ వస్తానని చెప్పడం కానీ, వారిని వెళ్ళి కలవడం కానీ, కలిసి ఉద్యమం చేస్తానని చెప్పడం కానీ, అన్నీ బాగానే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన విషయాలకి నేను ఎక్కువగా స్పందించుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తామని ఈనాడు పేపర్లో పొత్తుల గురించి మాట్లాడుకోలేదు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకున్నారు అనేది నేను గమనించాను. కొద్దిగా సైలెంట్గా మాట్లాడతాం. మేమే వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. 600 సభలు గ్రామాల్లోకి వెళ్ళి పెట్టాము. కత్మౌళ్ళు ఎవరు సభలు కానీ వైసీపీని వ్యతిరేకించడం కానీ గ్రామస్థాయిలో సభలు కానీ 174 అసెంబ్లీలో పెట్టాము. మేము వైసీపీకి తీవ్రంగా వ్యతిరేకిస్తాం. వైసీపీ రైతులు యాత్రను ఎదుర్కొంటే అంటే అన్నీ మీరే డిక్టేట్ చేస్తారా? ఇలా చేయాలని మీరు చెప్తారు, ఒక రాజకీయ పక్షాన్ని కాదు కదా. మేము చేస్తాం. అవును, దానికి ఎందుకు చెప్తాను? నా పార్టీ లైన్లో నేను మాట్లాడతా, మీరు చెప్పన్నట్టు చెప్పను. థ్యాంక్ యూ అండి. మేమెందుకు చెప్తాం? మేమిద్దరం పొత్తులో ఉన్నా ఉంటాం, వారితో కలిసినప్పుడు అదే మాట్లాడుకున్నాం. మా నాయకులతో మేము టచ్లో ఉంటాం, ఏ విషయాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటాం. ఆయన పెద్ద ఆయన కదా, నేను ఆ విషయాన్ని బహిరంగంగా మాట్లాడను, నేను ఒక బాధ్యతలో ఉన్నా. అవన్నీ మీరు మాట్లాడుతున్నారు, మీ ఛానల్లో వస్తున్నాయి, ఆయన చెప్పలేదు కదా, మీరే వేసుకుంటున్నారు అవన్నీ. నన్ను అడుగుతున్నారు కాదండి, మీరు వేస్తే నేను ఆయనతో మాట్లాడాలి. ఆయన ఏమైనా చెప్పాడా? ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా వారు. కాదండి, ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు, దానికి పరిమితం అవ్వాలి.
ఆ తర్వాత మీరు ఏదో రన్ చేస్తారు. ఆ రన్ చేసినట్లకన్నింటికి నన్ను సమాధానం చెప్పమంటే ఎట్లా చెప్తాను చెప్పండి. తప్పు కదా, మాట్లాడకూడదు కదా. మాకు ఏమి ఇబ్బంది లేదు, నేను చాలా ఫ్రీగా ఉన్నాను. మీరు ఇబ్బంది పడుతున్నారు. నేనా? ఐఎమ్ వెరీ ఫ్రీ. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు తోటాలే కాదండి. ఏమండి ఏమండి, ఢిల్లీ పర్యటన తర్వాత సోమవీరాజు పాత జోష్లో లేరు. నేను ఢిల్లీ వెళ్ళలేదని మీరు వేసుకున్నారు. నేను వెళ్ళింది బెంగళూరు. నేను ఢిల్లీ వెళ్ళానని మీరు వేసుకున్నారు. మీరు ఏమన్నా వేసేసుకుంటారు, మరలా మమ్మల్ని అడిగిస్తారు. నేను ఢిల్లీ వెళ్ళా. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఆయన ఢిల్లీ ఫ్లైట్, నేను బెంగళూరు ఫ్లైట్. కాదండి, లేని విషయాలు మీరు వేస్తారు, నన్ను సమాధానం చెప్పమంటారు. నేనేమి ఇరకాటంలో లేను, నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఓ కొన్ని విషయాలకి ఇరకాటం పడిపోతే 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉండను. నేను చాలామందితో ఫైట్ చేశాను, మీ అందరు కూడా తెలుసు. నవర్ స్పేర్ నా బాణిలో నేను వెళ్తూ ఉంటాను అంతే. మీకు ఎప్పుడు ఒక్క అంశానికే తోటాలు పేల్చి వాడికి వెనకాల నుంచి గొట్టాలు తీపోని అనుకోవడానికి అవకాశం. మస్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుల హాజరు శాతాన్ని మేయర్ గంగాడు సుజాత పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధులకు తప్పకుండా హాజరు కావాలన్నారు. ఈ సీజన్లో విషజ్వరాలు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అధికారులు అందించిన ప్రత్యేక జాకెట్లతో విధులకు హాజరు కావాలన్నారు. పారిశుద్ధ్యంపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య పాల్గొన్నారు. రోజందరూ వస్తున్నారా? అందరు వేసుకోండి. ఇచ్చిన తర్వాత వేసుకోకపోతే మాత్రం బాగు. మీకు ఇంకా ఏమేం కావాలి అని అడగండి, నేను ఏర్పాటు చేస్తాను. సరేనా? బాగా పనిచేసుకోండి. ఎక్కువ ఏరియాలోనే క్లీనింగ్ లేదు సరిగ్గా. అందరూ కంప్లైంట్లే. లేడీస్ ఈ పక్కనంతా సరిగా క్లీనింగ్ లేదని ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. మీరు అందరూ వస్తున్నారు, మరి క్లీనింగ్ లేదని ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. నేను ఇక ఎక్కువ మంది రావట్లేదే, మా అందుకని సరిగా లేదేమంటే మరి మిమ్మల్ని పెట్టట్లేదా? మీకు తెలియట్లేదు. కుంబటి మాణిక్రావు. బాబు వచ్చాడు. అంకయ్య వచ్చాడు. విశ్రాంతమ్మ వచ్చానండి. అస్తాం బీ వచ్చానండి. రామకృష్ణ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్రెడ్డి, రవిశంకర్ గ్రూప్స్ చైర్మన్ కంది రవిశంకర్, ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమ నేతగా ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిగను గృహప్రవేశం సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఐశ్వర్యము సమస్తము కూడా దానిలో గుప్తమై ఉన్నట్లు దేవుని యొక్క వాక్య భాగమును బట్టి మనం గ్రహించగలం. కాబట్టి దేవుడు మరి బ్రహ్మయ్యను ప్రేమించి మీరు కట్టించారు కాబట్టి మీ నామమున ఈ ఇల్లు ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో నీ కుమారుడు ఈ చక్కటి వేదికను ఏర్పాటు చేశారు తండ్రి. దైవజనులను పెద్దలను పూజ్యులను ఆహ్వానించి మిత్రులను ఆహ్వానించి తన చక్కగా ఈ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని అందరితో పంచుకోవడానికి నీ కుమారుడు ఇష్టపడ్డాడు. ఈ తరుణంలో ప్రభు నీ సన్నిధి ప్రసన్నతను మా మధ్యలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రారంభ దినాల్లో ఉద్యమాన్ని వివిధ గ్రామాలకు మండలాలకు జిల్లాలకు విస్తరిస్తున్నప్పుడు ఖాళీ నడకతో ప్రయాణం చేశాం. అందులో తమ్ముడు బ్రహ్మయ్య కూడా పాత్రధారుడు, చాలామంది పాత్రధారులు. కొంత దూరం వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు బస్సులు వెళ్ళాల్సి వచ్చేది. సమయానికి బస్సులు లేకపోతే లారీల్లో క్యాబిన్లో కూర్చొని వెళ్ళాల్సి వచ్చేది, లేదా లారీలో ఎంత పెద్ద లోడ్ ఉన్నా దాని మీద కూడా కూర్చొని వెళ్ళాల్సి వచ్చింది. ట్రైన్లో దూరం జిల్లాలకు వెళ్తున్నప్పుడు జనరల్ బోగీల్లో కూర్చోవడానికి కూడా సీట్లు లేకపోతే కూడా. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే ఈ ఉద్యమం మొదలయ్యే సమయానికి అత్యంత పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. వాళ్లకు ఏ ఆసరా ఏ అండదండలు లేని రోజుల్లో, ఈ ఉద్యమం కూడా సమాజం దృష్టిలోకి రాని రోజుల్లో ఈ ఉద్యమ ప్రస్థానం ఆ విధంగా కొనసాగింది. నేను ఒకరోజు ఒంగోలు నుంచి కందుకూరుకి వెళ్తున్నప్పుడు, కందుకూరు దాకా బస్సు ప్రయాణం చేయాలంటే డబ్బులు లేకపోతే సింగరాయకొండలో దిగి వెళ్లాల్సి వచ్చింది, నడిచి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకు ఇవన్నీ గుర్తు చేయాల్సి వచ్చిందంటే పేదరికం నుంచి పేదరికాన్ని అనుభవిస్తున్న బిడ్డల నుంచి ఉద్యోగం. ఈ కట్టిన ఇంట్లో ఏ ఒక్క రూపాయి నాది కాదు, నాకు లేవు. నిజాయితీగా నిలుపులతో కూడినటువంటి జీవితాన్ని నేను జీవించాను. నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి ఇచ్చిన మాట కోసం చేసిన మాట కోసం నిలబడి నా ప్రయాణాన్ని కొనసాగించినటువంటి ప్రయాణం ఉంది. భవిష్యత్తులో కూడా అదే అన్న నాయకత్వంలో కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ 30 సంవత్సరాల నా ఉద్యమం అన్నిటిని కూడా ఏదన్నా ఉంది అనుకుంటే అది ఏదన్నా వచ్చిందనుకుంటే అది మందకృష్ణ మారి గారు ఎంఆర్పిఎస్. ఆ ఎంఆర్పిఎస్ ఇచ్చింది ఈ ఇల్లు. నేను చాలా వేదికల మీద కూడా చెప్తాను, నేను వేసుకునే సొక్కా నాది కాదు, వేసుకున్న ప్యాంటు లేదు ఇంకోటి ఏది కూడా ఏదన్నా నాది వచ్చిందంటే అది ఎంఆర్పిఎస్ ఇచ్చింది అని చెప్పినట్టు లక్షల మంది ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలంతా గౌరవంగా ఈరోజు ఉండగలుగుతున్నారంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడానికి కారణమైన వాళ్ళు నేను కూడా ఉండబడినని. యావత్ మాదిగల జీవితాలే కాకుండా సమాజంలో ఉండబడిన అన్ని వర్గాల జీవితాల్లో కూడా మార్పు తీసుకురావడానికి తోడుపడి ఎంఆర్పిఎస్ ఉద్యమం. నా జీవిత ప్రయాణం నా జీవితాంతం మందకృష్ణ మారి గారి అడుగుల్లో, మందకృష్ణ మారి గారి పాటలోని ప్రయాణం ఉండే విధంగా నా ప్రయాణాన్ని నిన్ను చూస్తూ నీలాగే ఎదిగాం కనుక నీలాగే ఉంటామని అన్నకు కూడా మాటిస్తాను. నగరంలోని 31వ డివిజన్ విజయనగర్ కాలనీలో 20 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సైడ్ కాలువలు రోడ్ల నిర్మాణ పనులను ఎంఈ మాల్యాద్రి, డిఈ పద్మజ పరిశీలించారు. కాలువ నిర్మాణానికి అడ్డంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించాలని ప్రజలకు తెలిపారు. అభివృద్ధి పనులకు ఎవరూ ఆటంకం కలిగించకూడదన్నారు. వైసీపీ నాయకుడు తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అనేక రోడ్లు కాలువలు లేవని,
ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాలనేని శ్రీనివాస్ రెడ్డి మేయర్ గంగాడ సుజాత దృష్టికి తీసుకువెళ్ళామని వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. డివిజన్లో ఇప్పటికే 80 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉందని అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తామని సహకరించిన మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రోడ్డు డ్రైన్స్ సమ్మును 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతుంటే గౌరవనీయులు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళగా ఆయన స్పందించి వెంటనే మన మేయర్ గారికి ఆర్డర్స్ చేయటం జరిగింది. ఈ యొక్క ఆర్డర్స్ను పాస్ చేసుకుని టెండర్ ఈ టెండర్ మొత్తం 20 లాక్స్కి పెట్టడం జరిగింది. ఈ 20 లాక్స్ టెండర్లో రోడ్స్, డ్రైన్స్, మళ్ళీ స్లమ్ బాగా స్లమ్గా ఉన్నాయన్నీ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఇక్కడ పబ్లిక్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. కొంచెం ఏదన్నా ప్రహరీ వాళ్ళు కానీ అలాంటి ఏదైనా ఉన్నా కానీ అందరూ కూడా మాకు అనుకూలంగా సహకరించి మేము మా వంతు మేము సహాయం చేస్తామని చెప్పి కూడా పబ్లిక్ మాకు మంచి స్పందన వచ్చి ముందుకొచ్చి చేయడం జరుగుతుంది. మన గౌరవ మేయర్ గారు, అట్లానే కమిషనర్ గారు, ఎంఈ గారు, డిఈ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఇంకా రాబోయే రోజుల్లో మా 31వ డివిజన్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి మేము ముందుకుంటామని చెప్పి కూడా. బులెటిన్లో చిన్న విరామం. విద్యార్థులు తాము అనుకునే లక్ష్యంపై గురి సాధించడం కోసమే కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల లెక్చరర్లు యాజమాన్యాలతో ఒంగోలులోని ఏకేవీకే జూనియర్ కాలేజీలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. పల్లె నిద్రలో భాగంగా తాను ఖమ్మంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటే అక్కడి విద్యార్థులతో మాట్లాడినప్పుడు కెరీర్పై వారికి అవగాహన లేకపోవడాన్ని తాను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని జూనియర్ కాలేజీలో ప్రతి శుక్రవారం గంటపాటు కెరీర్ గైడెన్స్ తరగతి నిర్వహించాలని, 22 వారాల తర్వాత ఖచ్చితంగా ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలపై స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ విజయభాస్కర్, జిల్లా పరిషత్ ఉప విద్యాశాఖ అధికారి సుబ్బారావు, ఏకేవీకే కాలేజ్ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. డైట్ లెక్చరర్లు రవీంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారు. He was telling that he could see people who have got DSPs, who got into group 1, who got into group 2. Chala mandi SSB lo, ante SSC lo, great SSC, they went to central governments. Chala mandi UPSC prepare chesina ippudu kuda, who are very poor. But valley kandalo andaru kuda edo dena kooliga illa bayra mestriga vellina pillaluku kuda చిన్న స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఉన్న పేపర్స్ ఫోటోకాపీ జిరాక్స్ తీసుకొని పిల్లలకి ఇచ్చేసి చదివిస్తున్నారు. సో అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉంటారు టీచర్స్ లెక్చర్స్ కూడా ఉన్నారని కోసం మీకు చెప్తున్నాను. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు ఇక్కడ వచ్చిన అందరూ కూడా అట్లాంటి ఒక మెంటర్గా మారిపోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఎందుకంటే చెప్తానంటే ఈ మెటీరియల్స్ అన్నీ కూడా వి కలెక్టెడ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. అంటే దీనికి ముందు చాలా బ్రైట్స్ దీంట్లో ఆల్రెడీ వర్క్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక మంచి బుక్లెట్ పెట్టారు. అది కాకుండా దాంట్లో ఏమేమి ఇష్యూస్ పెట్టట్లేదో వీ యాడెడ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్స్, డిఓస్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిసి అదొక 1 or 2 మంత్స్ దీంట్లో వర్క్ చేశారు ఈ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి. సో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఒక ఎన్టీఆర్ కళా పరిషత్ను నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు మేయర్ గంగాడ సుజాత వెల్లడించారు. మేయర్ ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వేలంపాట ద్వారా ఎన్టీఆర్ కళా పరిషత్ను వేరే వాళ్లకు లీజుకు ఇవ్వడం జరిగిందని, గడువు పూర్తవడంతో తిరిగి స్వాధీనం చేసుకున్నామని, త్వరలోనే మళ్లీ ఆక్షన్ వేస్తామని మేయర్ వెల్లడించారు. అప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లతో కమిటీని వేయడం జరిగిందన్నారు. ఇక నుండి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహణ జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రం మరి క్లోజ్ అయ్యి 1 మంత్ అవుతుంది. అయితే అందరికీ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదైనా కావాలని అంటే అది అందరికీ దగ్గరగాను అందుబాటులో ఉన్న రేట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా కళాకారులందరూ కూడా అది క్లోజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని మనకి రిక్వెస్ట్ చేయడము, ఇమ్మీడియట్గా నేను స్టాండింగ్ కమిటీలో ఆ సబ్జెక్ట్ పెట్టించడం, అంటే ఇది అది వరకు మెయింటైన్ చేసిన అతను కోర్టుకు వెళ్ళాడనే విషయం కూడా మా నోటీస్కి రావడం జరిగిందండి. అయితే అతనికి ఏ రకమైన అథారిటీ లేదు, కోర్టుకు వెళ్ళినా అది కూడా చెల్లదు. ఇంకొకటి ఏమిటంటే అతను గతంలో మనకి దాదాపుగా 17 లక్షల రూపాయల వరకు కూడా రెంట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అతను చెల్లించకుండా
మరి మున్సిపాలిటీ యొక్క అమౌంట్ని అలాగే గవర్నమెంట్ని కూడా మోసం చేశాడు కాబట్టి ఖచ్చితంగా మేము అతని మీద చర్యలు తీసుకుంటాము. ఇకపోతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరి కళాకారుల యొక్క అభ్యర్థన మేరకు నిన్న మేము స్టాండింగ్ కమిటీలో కూడా ఈ యొక్క సబ్జెక్టును పెట్టడం జరిగింది. అలానే ప్రస్తుతానికి ఓపెన్ ఆక్షన్ వెళ్ళేలోపుగా మరి 1 మంత్గా అది క్లోజ్ చేయడం వలన మరి లోపల ఎలకలు అది ఉండి దాన్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి మాజీ మంత్రివర్యులు మన సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మరి బాలిన శ్రీనివాస రెడ్డి గారు ఎవరైనా సరే ప్రజల యొక్క కోరిక వాళ్ళ అభ్యర్థన ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఆమోదయోగ్యమైన పనులు చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. అలాగే ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిన విషయాలు అయితే ఇమ్మీడియట్గా మా నోటీసు కనుక తీసుకొచ్చినట్లయితే వెంటనే స్పందించి పరిష్కార దిశగా మేము ముందుకు అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామనే విషయాన్ని కూడా ప్రజలు కూడా గ్రహించాలి. ముఖ్యంగా అదే విషయంలో ఈ రోజున మరి ఇక ఎన్టీఆర్ కళాక్షేత్ర పరిస్థితి అయితే మేము బయట వాళ్ళకి సార్ చూడాలి సార్ దర్శిలోని కేజీజీ హై స్కూల్ ఎదురుగా బి తిరుపతి రెడ్డి సూపర్ మార్కెట్ ను జెడ్పీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్యమ్మ ప్రారంభించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు బూచేపల్లిని శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, ఇత్తడి దేవదానం, బిజ్జం శ్రీనివాసరెడ్డి, షేక్ బాషా, పుట్లూరు కొండారెడ్డి, ఆవుల వెంకట సుబ్బారెడ్డి, ఆవుల శివారెడ్డి, కేసరి రాంభూపాల్ రెడ్డి, గూడాల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. 500 మంది ఉచిత వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. డిఎంఎన్హెచ్ఓ రాజ్యలక్ష్మి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఉచితంగా మందులు పంపిణీ చేయడమే కాకుండా చెస్టుకు సంబంధించి వైద్య పరీక్షకులకు సంబంధించిన కార్డులు పంపిణీ చేశారు. సంవత్సరం పాటు ఈ కార్డుతో ఉచిత వైద్య సేవలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు, ట్రస్ట్ ట్రెజరర్ డాక్టర్ రమాదేవి, డాక్టర్లు రంగ విజయ, శరత్ చంద్ర, ధనలక్ష్మి, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని వీళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి క్యాంపు అనేది నేను విజిట్ చేయటం జరిగింది. ఆఫ్తాలు అట్లాగే అన్ని స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, గైనిక్, అట్లాగే న్యూరో, అన్ని రకాల జబ్బులకి కూడా ఇక్కడ ఆ స్పెషలిస్టులను పిలిపించి క్యాంప్ అనేది వీరు కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పని ఉన్నటువంటి డాక్టర్ గారి యొక్క ఫాదర్ జ్ఞాపకార్థంగా ఈ క్యాంపుని కండక్ట్ చేస్తున్నామని తెలియజేశారు.
ఇందులో భాగంగా వీరు ఒక కార్డు అనేది చూసిన పేషెంట్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆ కార్డు నుంచి ఎవరు పొందుతారో వారికి 1 ఇయర్ పాటు ఫ్రీ ఓపీ మరి ఐపీ అట్లాగే డ్రగ్స్ కూడా ఉచితంగా అందజేస్తామని తెలియజేస్తున్నారు. ఇందాకే ఒక పేషెంట్కి వీరు ఒక కార్డు అనేది ఇచ్చారు. అతనికి హెర్నియా ఉంది అని చెప్తున్నారు. ఆ హెర్నియా సర్జరీ కూడా మేము ఫ్రీగా చేస్తాము. అలాగే వారికి మందులు అవి కూడా ఉచితంగా ఇస్తాము. వారికి 1 ఇయర్ పాటు ఫ్రీ కన్సల్టేషను. మరి ఇన్ పేషెంట్గా ఒకవేళ అడ్మిట్ అయినా ఫర్దర్ ఫ్యూచర్లో అది కూడా ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు. ఈరోజు డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో మెగా క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాము. అందులో న్యూరో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, తర్వాత పాలిట్రామా అండ్ ఆర్థోపెడిక్స్ ఈ మరియు ఆఫ్థల్మాలజీ ఈ విభాగాల్లో అందరి పేషెంట్స్ని పరీక్ష చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో ఈ క్యాంపులో ముఖ్యంగా ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ క్యాంపులో వచ్చిన వారికి, అర్హులైన వారికి డాక్టర్ మన్నం సింగయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ కార్డు అందించడం జరుగుతుంది. వారికి 1 సంవత్సరం పాటు ఉచిత సేవలు లభిస్తాయి. ఎవరికైనా ఆపరేషన్ అవసరమైనా కూడా ఈ కార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తాము. అలాగే ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రకాశించాలి. బురెటిల్లో చిన్న విరామం. ఒంగోలులోని దామచల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో పీజీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఎంఎస్సీ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థినులకు కాలేజీ ఆవరణలో ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వర్తిస్తుందన్నారు. విద్యార్థినులు తమ సర్టిఫికేట్లతో నేరుగా రావాలని ప్రిన్సిపల్ కళ్యాణి కోరారు. కళాశాలలో 2022-23 సంవత్సరానికి గాను మేము ఎంఎస్సీ కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను చదవాలనుకునే లేడీ స్టూడెంట్స్ అందరి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. అందరికీ తెలుసు, యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళు కడప వార్డు కండక్ట్ చేసిన పీజీ సెట్లో ఆ రిజల్ట్ రావడం జరిగింది. ర్యాంక్ కార్డ్స్ కూడా స్టూడెంట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ క్వాలిఫై అయిన విద్యార్థినులు ఈ కోర్సును చదవాలనుకునే వాళ్ళు మా కళాశాలకి అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ జాయిన్ అవ్వడం ద్వారా, ప్రభుత్వ కళాశాలల్లో జాయిన్ అవ్వడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. ఇది మొదటి ఫెసిలిటీ దట్ దట్ ద గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. అండ్ ఈ కళాశాలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ అండ్ అధునాతనమైన ల్యాబ్ ఎంపీ మాగుండ శ్రీనివాసుల రెడ్డి గారు మాకు ఫండ్స్ ఇచ్చి దాని నుండి మేము అధునాకరించబడిన కంప్యూటర్ ల్యాబొరేటరీస్ మాకున్నాయి. డే స్కాలర్స్ కొరకు బస్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఈ కళాశాలలోనే, మా కళాశాల ప్రిమిసిస్లోనే ఉంటుంది. బీసీ స్టూడెంట్స్కి కూడా హాస్టల్ నియర్ బై ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాలని గమనించుకుని ప్రభుత్వం ఇచ్చే సహకారం ద్వారా ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా పొందుకుని ఈ కళాశాలలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ ప్లీజ్ కాంటాక్ట్ 08592235. స్వయం సహాయక సంఘ సభ్యులను వ్యాపారంలో భాగస్వాములను చేసి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు జగనన్న మహిళా మార్ట్లు ఏర్పాటు చేసినట్లు మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో మెప్మా ఆర్పీలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు సీఓలకు జగనన్న మార్ట్లు ఏర్పాటు చేశారు. దానివల్ల కలిగే ప్రయోజనాలతో పాటు మెప్మాలో అమలవుతున్న పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జగనన్న మహిళా మార్ట్లో సభ్యులుగా చేరేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని విజయలక్ష్మి అన్నారు. ఎవరిని ఒత్తిడి చేసి కానీ, బలవంతం చేసి కానీ వ్యాపారంలో భాగస్వాములను చేయవద్దన్నారు. షాపు ఏర్పాటు చేసిన తరువాత నిర్వహణ బాధ్యతలు మొత్తం సంఘాల సభ్యులే చూడాల్సిన ఉంటుందన్నారు. వివిధ విభాగాలకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక పథకాలు అందజేస్తున్నట్లు విజయలక్ష్మి తెలిపారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఇప్పటికే అద్దంకిలో జగనన్న మహిళా మార్టు ఏర్పాటు చేశామని తెలిపారు. దీంతోపాటు ఒంగోలు, మార్కాపురం, చీరాల ప్రాంతాల్లో జగనన్న మహిళా మార్టుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పీడి తేళ్ల రవికుమార్ తెలిపారు. మెప్మాలో పనిచేసే సిబ్బంది కష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు డైరెక్టర్ చూపే చొరవను మెప్మా సిబ్బంది ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. అద్దంకికి చెందిన జగనన్న మహిళా మార్ట్ ప్రతినిధులు దీని ఏర్పాటుతో కలిగిన ప్రయోజనాలను తెలిపారు. సమావేశంలో మెప్మా కోఆర్డినేటర్ రమేష్ కుమార్, చక్రపాణి, ఆదినారాయణ, శ్రీనివాస్, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. డబ్బులు వచ్చినాయి, దానివల్ల మేము సంఘ సభ్యులు అందరం కలిసి మార్ట్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగినది. దానికి ఒక్కొక్క సభ్యాలు 100 రూపాయలు చొప్పున పెట్టుబడి పెట్టి ఈ మార్ట్ మంత్రి గారికి ధన్యవాదాలు. ఆలోచనలే చేత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, బ్యాంక్ ఇంకే ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మరి చేత షాప్స్ పెడుతున్నారా? గ్రూప్ మెంబర్స్ మోటివేట్ చేస్తానమ్మా, పెట్టినారా? చేయుతలో ఏమేమి ప్రాడక్ట్స్ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఆదేశాలకు అనుగుణంగా మా ఉన్న అగ్రిమెంట్ ఏంటో కదా, ఏమేమి హెచ్ఎల్ రిలయన్స్ అవేంటి మనకి ఎంత డిస్కౌంట్ ఇస్తారు? ఎయిట్ టు 15% కొన్ని రోజులు 30% కూడా ఇస్తున్నారు. అదే సరుకులు మన మహిళా మాత్రమే పెడుతున్నాం అవునా? వాటితో పాటు లోకల్ గా దొరికేటి పెడతాం అవునా? సో చేయుత షాపులు ఎంతమందికి ఎంత లాభం వస్తామా? 10,000 వస్తున్నా కదా మేము, ఏం మరవట్లేదా? 10,000 కాదా పర్ మంత్? మన చేయుత కొత్త వచ్చింది కదమ్మా, కొత్త బెనిఫిట్ తీసుకుంది. 45 వచ్చిన వరకు పనులు వచ్చింది, వాటిలో 27,000 మంది కొత్త వాళ్ళు వచ్చారు. మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎంతమంది వచ్చారమ్మా? సో మీరు వాళ్ళని కూడా మోటివేట్ చేయించాలమ్మా, ఎందుకంటే ఇది 4 ఇయర్ స్కీమ్ కదా. ఫస్ట్ ఇప్పుడు ఇస్తే ఏ 18,000 ఇస్తే మిగతా కూడా 4 ఇయర్ స్కీమ్ వచ్చు కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు మనం చేయించాలి కదా సార్, దానికి మనం మోటివేట్ చేయించాలి. అంటే కొంచెం ఉమ్మడిగా చేసేవి లేదా ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ గా చేసేటువంటివి, ఇండివిజువల్ గా చేసుకునేటువంటివి, టీముగా చేసుకునేటువంటివి, అట్లా సమైక్యం ద్వారా నడిపించేటువంటి ఇట్లాంటివన్నీ కూడా మంచిగా నడుపుకునే విధమైనటువంటి ఎంపవర్మెంట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. ఎకనామిక్ ఎంపవర్మెంట్, అట్లాగే ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్, డెసిషన్ మేకింగ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా. సో మళ్ళీ మనమే ఎక్కువగా డామినేటింగ్గా ఓవర్ మనము ఓవర్ ఇన్ఫ్లుయెన్సింగ్గా ఉండి చేయకుండా వాళ్ళకి కావాలి. అది అది గ్రాడ్యువల్గా ఆ క్రమంలోకి మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా రన్ చేస్తున్నటువంటి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మెప్మా స్కీమ్స్లో జిల్లా ఏ స్థితిలో ఉంది, ఏ స్టేటస్లో ఉంది అనేటువంటిది ఒకవైపు రివ్యూ చేసుకుంటూ, మరొకవైపు మెప్మాలో నూతనంగా తీసుకునేటువంటి కొన్ని ఈ సాహసోపేతమైనటువంటి కొన్ని కార్యక్రమాలని, అది కూడా జీవనోపాధులు రిలేటెడ్గా, ఇప్పుడు చేయుత ఆశ్రయకండి అన్ని వచ్చిన తర్వాత మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ లైవ్లీహుడ్స్ జీవనోపాధులు ప్రతి సభ్యురాలు 150 రూపాయలు చొప్పున మాకు 8,000 మందికి కాను, బిల్డింగ్ అయిన వాళ్ళు 6,833 మందికి 10,25,000 రూపాయలతో ఫస్ట్ స్టార్ట్ చేశాం. దీనికి ముందు మా అద్దంకి నగర పంచాయతీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వర్యులు బాచిన కృష్ణ చైతన్య గారు మాకు చాలా సపోర్ట్గా నిలిచారు. అదేవిధంగా మా నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, పీడీ గారు కానివ్వండి, ఎండి గారు కానివ్వండి, మాకు వెన్నట్టు నడిపించారు. మేము ఫస్ట్ కమిటీ ఫామ్ చేసుకున్నాం, జగనన్న మహిళా మట్ తరఫున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. దానికి 12 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నాము. 12 మంది కమిటీ సభ్యుల్లో నుంచి 4 కమిటీలుగా ఫామ్ చేసుకున్నాం. మేనేజ్మెంట్ కమిటీలో ఇద్దరు ఉంటారు, వాళ్ళు మార్నింగ్ 9 to 2 ఒకళ్ళు ఉంటారు, 2 to 9 ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు అంతా పర్యవేక్షిస్తుంటారు స్టాఫ్ వస్తున్నారా లేదా. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తుందని, వాటిలో అత్యధికం స్వయం సహాయక సంఘాల మహిళలు పొందుతున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని జీవనోపాధి పెంపొందించుకోవాలని డిఆర్డీఏ పీడీ బాబురావు కోరారు. రూట్సెట్ సంస్థలో స్వయం సహాయక సంఘాల వీఓఏలకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా సర్టిఫికేట్లు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.
గత వారం రోజులుగా నిర్వహించిన రీసోర్స్ పర్సన్ శిక్షణ కార్యక్రమంలో పొదుపు ఎలా చేయాలి, పొదుపు చేసుకోవడంలో వచ్చే ప్రయోజనాలు, అప్పులు పొందడంలో బ్యాంకులను ఎలా ఆశ్రయించాలనే అనేక విషయాలపై ట్రైనర్లు శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ పొందిన మహిళలు అవగాహనతో ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకుని తోటి మహిళలకు ఆదర్శవంతంగా నిలవాలని పిడి బాబురావు కోరారు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలని అన్నారు. ప్రతి స్వయం సహాయక సభ్యురాలికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రూట్ సెట్ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి, డిపిఎంలు కృష్ణారావు, సుబ్బారావు, రూట్ సెట్ ట్రైనర్ శ్రీకాంత్, బాపూజీ మహిళలు పాల్గొన్నారు. ఈరోజు మీరు ఒక ఫైనాన్షియల్ లిటరేచర్ సంబంధించిన కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్ కూడా మీరు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశం మీకు ఆల్రెడీ ఈ 6 డేస్ మీకు చెప్పడం జరిగింది. ఈ ఫైనాన్షియల్ లిటరేచర్ అనేది మీరు పూర్తిగా అసలుకి పొదుపు ఎందుకు చేసుకోవాలి, చేసిన పొదుపుని ఎలా వినియోగించుకోవాలి, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మనం ఏమేమి జీవనోపాధులు పెట్టుకోవాలి, ముఖ్యంగా పొదుపుని పరిపక్వమైన రుణాన్ని ఎలా పొందాలి, ఆ పొందిన రుణాన్ని ఎలా మనం సరి చేసుకోవాలి. ఇదే విధంగా ప్రభుత్వం ఇంకా ఇతర డిపార్ట్మెంట్ నుంచి విద్యా ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి అమ్మఒడి కానీ, గోరుమూత కానీ, వసతిదీవి కానీ, విద్యా దీవెన కానీ, అంతేనా నాడు నేడు కానీ, అదేవిధంగా అనేకమైన ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కానీ, లేదంటే ట్రైబల్ వెల్ఫేర్ కానీ, మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, రైతు భరోసా కానీ, వాహన మిత్ర కానీ, ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ, ఇలాంటి అనేకమైన పథకాలు మన ఎస్సీజీ మెంబర్లకి వెల్ఫేర్ ప్రభుత్వం టోటల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనము భర్త సంపాదిస్తున్నాడు, మనం సంపాదిస్తున్నాము. కాకపోతే మన డబ్బులు పొదుపుకు వాడాలి, పొదుపుగా వాడుకోవాలి. పిల్లల చదువులకి మన పిల్లలు ఉన్నత చదువులు ఎలా చదివించాలి, ఒక ప్లానింగ్ ప్రకారం చదివించుకోవాలి. మనము మన బాబు చదివి మంచి స్థాయికి వస్తున్నాడు, కాకపోతే తనకి కోచింగ్లకి వాటికి అవసరం అవుతుంది. అలాంటప్పుడు మనకేం అవసరం అవుతుందంటే డబ్బులు అవసరం అవుతాయి. మన దగ్గర ఒక 50,000 రూపాయలు డబ్బులు ఉంటాయి. బాబు కోచింగ్ అవసరం వచ్చేసి 70,000 రూపాయలు ఉంటాయండి. 70,000 అయితే అప్పుడు మనం ఏం చేయాలి, మనకి 20,000 రూపాయలు అప్పుగా కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి అప్పు, ఏదైనా అప్పు కావాలి, ఆ అప్పు కావాలన్నప్పుడు ఎట్లాగంటే అట్లాగా అప్పు తీసుకోకూడదు. ఎవరికి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోకూడదు, ఖచ్చితంగా బ్యాంకుల దగ్గరికే వెళ్ళి అప్పు తీసుకోవాలి. అది ఏ విధంగా తీసుకోవాలి అప్పు అనేది, ఎన్ని లోన్లు ఉన్నావి, ఆ లోన్లలో వడ్డీ ఏ లోన్కి తక్కువైతే అలాంటి లోన్లే తీసుకోవాలి. అదేవిధంగా ఎవరంటే వాళ్ళు లోన్లు ఇస్తున్నారని ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకుంటే లాస్ట్కి అందరూ వచ్చి మనల్ని తగులుకొని ఇవ్వు అని అంతా తగులుకుంటే మనం అప్పుల ఊబిలో చిక్కుకుపోతాము. అలా కాకుండా అప్పు అనేది 19 వీఓకి వీఓగా వర్క్ చేస్తున్నాను. ఓవరాల్గా ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే పొదుపు ఎలా చేయాలి, పొదుపు ఎలా చేసి మన జీవనోపాధి ఎలా గడుపుకోవాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాము. ఇంకా అనవసరమైన ఖర్చులు అలాంటివన్నీ చేయకుండా అవసరాలకు తగ్గట్టుగా ఖర్చు పెట్టుకొని, అవసరాలకు తగ్గట్టుగా సంపాదించుకొని ఎలా ఉండాలి అనేది ఇక్కడ మేము నేర్చుకున్నాము. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి మా గ్రామాల్లో మేము చెప్పి వాళ్ళని మోటివేషన్ చేస్తాము. నేడు ప్రపంచంలో అశాంతి, దుఃఖం, వ్యాధులు ప్రబలుతున్నాయని, వీటి నివారణకు ధ్యానం ఒక్కటే మార్గమని బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ స్పీకర్ మంజునాథ పిలుపునిచ్చారు. విశ్వశాంతి సేవ ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమాన్ని త్యాగరాజ మందిరంలో నిర్వహించారు. దీపావళి నుండి అన్ని కుటుంబాలలో జ్ఞాన జ్యోతులు వెలగాలని ఆకాంక్షించారు. ఈరోజు విశేషంగా విశ్వశాంతి కోసం రాజయోగం చేయడమైనది. నలువైపులు ప్రపంచంలో మనం చూస్తున్నాము, ఎక్కడ చూసినా దుఃఖము, అశాంతి, ఒత్తిడి, వ్యాధులు, ప్రకృతిక వికోపాలు ఇవన్నీ కూడా ఈ అలజడిలు
మన ముందుకు రోజు రోజు ఎక్కువ అవుతా ఉంది. అందువల్ల విశేషంగా మనమందరూ కూడా ఏ ఒక్క పరమాత్ముని గుర్తు చేసుకుంటాం. దుఃఖం వచ్చినప్పుడంతా కూడా కష్టాలని దూరం చేయమని భగవంతుణ్ణి వేడుకుంటుంటాం. ఆ భగవంతునితో మనందరూ కూడా ఒక శ్రేష్ట సంకల్పం చేస్తూ ఆ శాంతి సాగరుడు, ఆ ప్రేమ సాగరుడైన పరమాత్ముని ఒక కిరణాలతో ఈ ప్రపంచంలో అంతా కూడా శాంతి వ్యాపించాలి. ఈ దీపావళి పండగతో ఈ ప్రపంచంలో ఉండేటువంటి చీకటి అనేది వెళ్ళిపోయి అన్ని ఆత్మల జ్ఞానజ్యోతులు వెలగాలి. అందరి మనసులో కూడా శుద్ధత, స్వచ్ఛత, నిర్మలత మరియు మధురత, పవిత్రత, ఈ గుణాలన్నీ కూడా వికసించాలి. అందరూ కూడా ఒక ఖుషి అనేటువంటి ఖజానాతో నిండిపో. నగరంలోని 42వ డివిజన్ పేర్లమిట సచివాలయాన్ని కమిషనర్ వెంకటేశ్వరరావు సందర్శించారు. కమిషనర్తో పాటు వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, ఈశ్వర్, కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్ పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. డివిజన్లో యూజర్ ఛార్జీల గురించి సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. డివిజన్లో యూజర్ ఛార్జీల గురించి సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100% యూజర్ ఛార్జీలు వసూలు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం సాయంత్రం తిరగాలని, డివిజన్ పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా దీపావళి మందులు విక్రయించేవారు పోలీస్ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కొరిసపాడు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అనుమతులు లేకుండా దీపావళి మందులు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వర్లు కోరారు. 24వ తారీఖున దీపావళి ఉన్నది. దానికి ముందస్తుగా పోలీసు వారి నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ పర్మిషన్ తీసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరైతే పర్మిషన్ తీసుకోకుండా ఇల్లీగల్గా ముందు అమ్ముతున్నారో, అంటే దీపావళి సరుకులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడదు. ఇది కాకుండా దీపావళి సందర్భంగా గ్రామ ప్రజలు చేయకుండా తీవ్రంగా ఎవరు గురుడు వస్తువులు ధరించద్దని చెప్తున్నాను. ఏదైతే కాటన్ డ్రెస్సులు ఉన్నాయో అవి తీసుకుంటూ ప్రకాశం వేసుకుంటూ చర్య తీసుకుంటూ జాగ్రత్తగా దీపావళిని సంతోషంగా కుటుంబంతో జరుపుకోవాలని. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బ్రిటన్ విశేషాలు. తిరిగి మరో బ్రిటన్లో కలుద్దాం.